అందరికి నమస్కారం. నా పేరు రామ్ ప్రసాద్. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ప్రోగ్రాంలో భాగంగా నేను సిఎస్ఏ సంస్థలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. మనం వ్యవసాయదారులకు ఉన్న సమస్యలను గమనిస్తే విత్తనాలు దొరకడం ఒక సమస్య, విత్తనాలు దొరికినా అందులో మనకు కావాల్సిన రకం దొరకడం కూడా మరో సమస్య. ఇప్పుడు ఒక పంట ముఖ్య పంటగా ఉన్న ఏ గ్రామంలోకి వెళ్ళినా ఆ గ్రామంలో ఒక 3-4 రకాలు తప్పితే వేరే ఎక్కువగా రకాలు కనబట్టలేదు. అది కూడా దేశవాళీ రకాలైతే కనుమరుగైపోతున్నాయి పూర్తి స్థాయిలో. ఈ నేపథ్యంలో మనం రైతుల్లో, మిగతా కన్స్యూమర్స్లో కూడా అనేక ఆరోగ్య సమస్యలను చూస్తున్నాం. డయాబెటీస్, బీపీ లాంటి సమస్యలని. దీనికి ముఖ్యంగా వరిలో వరి అన్నాన్ని కూడా ఎక్కువ తినడం అన్నది కూడా మనం ఎక్కువ మంది చెప్తున్నారు. సో ఈ క్రమంలో మనం వరి పండించే రైతులు మరి ఎలాంటి వరి రకాలు వేస్తే వాళ్ళకి దిగుబడి బాగుండాలి, తినేవాళ్ళకు కూడా ఆరోగ్యం ఉండాలి అన్న ఆలోచన ఒకటి ఉంది. రెండోది, ఒకే రకమైన వరి రకాన్ని లేకపోతే 4 రకాలని ఒక ఊరిలో పండించడం వలన పురుగులు తెగుళ్ళ సమస్య కూడా ఎక్కువగా ఉంది. సో అందుకని ఈ ప్రోగ్రాంలో భాగంగా మేము కొన్ని గ్రామాల్లో, అంటే 5 గ్రామాల్లో విత్తన బ్యాంకులను ఏర్పాటు చేసాం. ఈ విత్తన బ్యాంకుల ద్వారా ఎన్ని వీలైనన్ని దేశవాళీ రకాలని రైతులకు పొలాల్లోకి మళ్ళీ తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈ అబుసాబుపేట గ్రామంలో, ఈ బద్వేలు మండలం, కడప జిల్లా, ఇక్కడ మేము ఈ గ్రామంలోకి వచ్చి చర్చించి ఒక సీడ్ బ్యాంకుని ఏర్పాటు చేసాం, విత్తన బ్యాంకుని. ఆ విత్తన బ్యాంకు ద్వారా ఒక 10 రకాల వరి రకాలని, దేశవాళీ రకాలని రైతులకి తీసుకొచ్చి పోయిన సీజన్లో ఇవ్వడం జరిగింది. అవన్నీ ఇప్పుడు మంచి ఎదిగి కోత దశకు వచ్చి ఉన్నాయి. సో వీటిల్లో కొన్ని రకాలు సుగంధి, పరిమళ సన్నాలు అనే రకాలు వాసన కలిగిన వరి రకాలు, ఇంకా కొన్ని రకాలు రక్తసాలి, ఇల్లప్ప సాంబా ఇలాంటి కొన్ని అతి పాతకాలం నాటి రకాలు, కొంచెం లావుగా ఉండే బియ్యం రకాలు కొన్ని. ఈ మన వరి రకాల్లో, మనం ఇచ్చిన ఈ వరి రకాల్లో కొన్నింటికి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రైతులతో అంటే ఈ వరి రకాలని దేశంలో 4 ప్రాంతాల నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. మహారాష్ట్రలో షిరిడి ప్రాంతం నుంచి సుగంధి అనే రకాన్ని, ఉత్తరప్రదేశ్లో వారణాసిలో కొంతమంది రైతుల నుంచి రక్తసాలే అన్న రకాన్ని, కర్ణాటక నుంచి పరిమళ సన్న అన్న రకాన్ని మనం కలెక్ట్ చేయడం జరిగింది. ఈ రకాలని మన రైతులతో వాళ్ళ పొలాల్లో కొద్దిపాటి భూమిలో వేసి వాటిలో వాళ్ళకి ఈ రకాల్లో రైతుల భాగస్వామ్యంతో వీటిల్ని ఇవాల్వేట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ 10 రకాల్లో రైతులకి వాళ్ళ అన్ని రకాల దృష్ట్యా, అంటే దిగుబడి దృష్ట్యా, పురుగులను తట్టుకునే విషయంలో, ఇంకా పంట కాలం విషయంలో, నీటి ఎద్దడిని తట్టుకునే విషయంలో, ఏ రకమైతే రైతులకు అనుకూలంగా ఉంది, వారు ఏ రకమైన ఏ వరి రకాన్ని ఎంచుకుంటారు అనే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక్కడ. సో ఈ 10 రకాలని మన రైతు రాధాకృష్ణ గారు ఈ అబుసాయిపేటలో వేశారు. వారితో పాటు మిగతా ఊర్లో మిగతా రైతులంతా కూడా ఈ పంట కాలంలో చాలాసార్లు వచ్చి ఈ పొలాన్ని చూసి వాళ్ళు కూడా ఇలాంటి ప్రయత్నం చేయడానికి ముందుకు వస్తాము, వచ్చే సీజన్లో మాకు కూడా ఈ విత్తనాలు ఇవ్వండి అని అడిగారు. సో ఇప్పుడైతే ఈ పంట ఒక పక్వ దశకు వచ్చి దీన్ని విత్తనాలు తీసే పరిస్థితిలో ఉంది. ఈ పంట నుంచి వచ్చిన విత్తనాన్ని మిగతా రైతులకు కూడా అందజేయాలని ఆలోచనలో ఉన్నాము.